వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖా కుసుమం. ఎలా ఉన్నారండి అందరూ? దుబాయ్ అనగానే గుర్తొచ్చేది ముందుగా గోల్డే కదండి. సో నేనైతే దుబాయ్లో ఉన్న గోల్డ్ సూక్ వెళ్తున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో గోల్డ్ కంటే ఆ ఆర్నమెంట్ మీద వేసే మేకింగ్ జ్యూస్ ఎక్కువ ఉన్నాయి కదండి. సో నేను ఈ వీడియోలో వితౌట్ మేకింగ్ లభించే జ్యువెలరీస్ ఆ షాప్స్ ఎక్కడ ఉంటాయన్నది నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను ఇదివరకు వీడియోలో ఖతార్ గోల్డ్ సూక్ కూడా చూపించాను. బట్ కంపారిటివ్లీ ఖతార్ గోల్డ్ సూక్ కన్నా ఈ దుబాయ్ గోల్డ్ సూక్ చాలా పెద్దదండి. నెంబర్ ఆఫ్ షాప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ న్యూ సూక్ అండ్ ఓల్డ్ గోల్డ్ సూక్ అని చెప్పి రెండు ఉన్నాయి. రెండు కూడా పక్క పక్కనే ఉంటాయండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇక్కడ మీరు చూసేదంతా కూడా న్యూ గోల్డ్ సూక్. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ వచ్చి ఇన్ఫినిటీ బ్రిడ్జ్ అండి. అక్కడ ఇన్ఫినిటీ సింబల్ కనబడుతుంది, దీన్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. మీరు ఈ గోల్డ్ సూక్లో గమనిస్తే ఈ వెళ్ళే దారిలోనే నెంబర్ ఆఫ్ షోరూమ్స్ జాయల్కాస్ కానీ మలబార్ కానీ చాలా ఉంటాయండి. దాదాపు జాయల్కాస్ అయితే నాకు 7 to 8 బ్రాంచెస్ అయితే కనిపించాయి. చూడండి, ఇందాక ఒక 3 జాయల్కాస్ కనిపించినాయి, మళ్ళీ ఇప్పుడు 2 కనిపించాయి. సో నెంబర్ ఆఫ్ అయితే షోరూమ్స్ ఉంటాయి ఇవి. ఇప్పుడు న్యూ గోల్డ్ సూక్ నుంచి ఓల్డ్ గోల్డ్ సూక్ అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ ఓల్డ్ గోల్డ్ సూక్ అయితే చాలా రష్గా ఉంటుందండి. ఇక్కడ పార్కింగ్ దొరకడం కూడా చాలా కష్టం. మేమైతే చూసి చూసి ఇంకా పార్కింగ్ దొరక్క ఇందాక న్యూ గోల్డ్ సూక్లోనే జోయల్కా షోరూమ్స్ ఉన్నాయి చూడండి, అక్కడ పేడ్ పార్కింగ్ ఉందని చెప్పి విన్నాము. సో అక్కడ కార్ పార్క్ చేసుకుని మళ్ళీ మేము ఇక్కడ లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఈ ఓల్డ్ గోల్డ్ సూప్ లోపల స్ట్రీట్స్ అన్నీ కూడా గోల్డ్ షాప్స్ ఉంటాయండి. మేము ఇప్పుడు గేట్ నెంబర్ 3 నుంచి లోపలికైతే వెళ్తున్నాము. నేను ఇక్కడ ఖతార్లో గోల్డ్ సూక్కి చాలాసార్లు వెళ్ళాను. బట్ ఇక్కడ దుబాయ్ గోల్డ్ సూక్ వచ్చి నాకు ఎంటైర్లీ చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. ఈ గోల్డ్ సూక్లో అయితే జనాలతోటి కలకలలాడిపోతుంది, చూసారా? ఈ వెళ్ళే దారిలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా నెంబర్ ఆఫ్ స్ట్రీట్స్ ఉంటాయండి. వాటి లోపల కూడా చాలా గోల్డ్ షాప్స్ ఉంటాయి. మనకి తిరిగే ఓపిక ఉండాలే కానీ ఒక డే అయితే అసలు సరిపోదండి, అంత ఉంటుంది గోల్డ్ సూక్ అంతా తిరగడానికి. ఇక్కడ ఒక జ్యువెలరీ షోరూంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కిన వరల్డ్స్ హెవియెస్ట్ గోల్డ్ రింగ్ ఉంది. దీని టోటల్ వెయిట్ వచ్చి 63.856 కేజీస్ ఏంటండి. దీనిలో ప్రీషియస్ స్టోన్స్ వచ్చి 5.17 కేజీ, మామూలు గోల్డ్ రింగ్ వెయిట్ వచ్చి 58.636 కేజీ, 21 క్యారెట్ గోల్డ్ రింగ్ అంట. సో ఇది కూడా వేసుకునే బట్టలు కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్, జూ, ఇదంతా కూడా గోల్డ్తో తయారు చేసింది.
లో కొన్ని షోరూమ్స్ దగ్గర మనకి 0% మేకింగ్ జెల్స్ అని చెప్పి ఉంటుంది. అవి అన్ని ఐటమ్స్ మీద కాదండి, కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మీదే. ఇప్పుడు నేను వెళ్ళే షాప్ అయితే A to Z అన్నీ కూడా వితౌట్ మేకింగేనండి. అన్ని ఆల్మెంట్స్ మీద కూడా ఎటువంటి ఛార్జ్ ఉండదు, ఓన్లీ గోల్డ్ ప్రైజే తీసుకుంటారు. గోల్డ్ సూకు Gate 3 ఉంటుంది చూడండి. ఆ లైన్లోనే మనకి ముందుగానే రైట్ సైడ్కి ది గోల్డ్ సెంటర్ అని చెప్పి ఒక బ్లాక్ ఉంటుంది. సో దానిలో చాలా షోరూమ్స్ ఉంటాయండి, గోల్డ్ షోరూమ్స్. ఇందులో ఒక గోల్డ్ షోరూమే ఈ అన్వర్ లగ్జరీ. ఈ అన్వర్ లగ్జరీ షోరూంలో ఎనీ టైమ్ ఇప్పుడు కూడా వితౌట్ మేకింగ్ ఉంటుందండి. ఈ ఆర్నమెంట్స్కి ఎటువంటి ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ కూడా తీసుకోరు. బట్ గోల్డ్ రేటు, మనం తీసుకున్న ఆర్నమెంట్ వెయిట్ ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ ఆ రోజు గోల్డ్ రేటును బట్టి ఛార్జ్ చేస్తారు. నాకు ఈ షోరూంలో డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అన్ని రకాల ఆర్నమెంట్స్ డిఫరెంట్ డిజైన్స్ తోటి చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్, చైన్స్, పర్టికులర్గా నాకు టెంపుల్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చిందండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి టెంపుల్ కలెక్షన్లో అయితే. బ్యాంగిల్స్ కానివ్వండి, కడాస్, ఇయర్ రింగ్స్, లాంగ్ హారం, నెక్లెస్, చోకర్, ఇలా చాలా రకాలైతే ఉన్నాయండి. అంటే తక్కువ వెయిట్లో హెవీ లుక్ వచ్చేలాగైతే నాకు అనిపించాయి ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా. నాకు ఇక్కడ మెయిన్ టెంపుల్ జ్యువెలరీలో ఈ పాపడి బిళ్ళలు కానివ్వండి, లాకెట్స్, ఇయర్ రింగ్స్ అయితే తక్కువ వెయిట్లో నాకు హెవీ లుక్తో అయితే అనిపించాయి. ఈ షోరూమ్ ఎప్పుడు కూడా రష్గా ఉంటుందండి. లక్కీగా వెళ్ళిన రోజు అయితే కొంచెం ఫ్రీగా ఉండబట్టి ఇవన్నీ నేను తీయగలిగాను, ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా. ఇక్కడ చూసారా, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, లాకెట్స్ ఇలాగ ట్రేల్లో మనకి కుప్పల కింద ఉంటాయి. సో ఇందులోంచి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాకు నచ్చిన కొన్ని ఆర్నమెంట్స్ని అయితే ట్రై చేశాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మనం తీసుకున్న ఆర్నమెంట్లో ఏదన్నా స్టోన్ వెయిట్ కానీ కుందన్ కానీ ఉంటే అవి కూడా ఇంక్లూడెడ్ అండి. అంటే మనం తీసుకున్న ఆర్నమెంట్లో స్టోన్ కుందన్స్ వచ్చి ఒక 20 grams ఉందనుకోండి, సో 20 grams కూడా వాళ్ళు గోల్డ్ కింద క్యాల్కులేట్ చేసి తీసుకుంటారు. అంటే మనం తీసుకున్న ఆర్నమెంట్లో తక్కువ వెయిట్ ఉన్న స్టోన్స్ కానీ లేదంటే వితౌట్ స్టోన్ కానీ తీసుకుంటే ఎక్కువ అడ్వాంటేజ్ అండి మనకి. మనకి ఇవే ఆర్నమెంట్స్ మనం వేరే చోట కంపేర్ చేసుకుంటే మనకి మేకింగ్ ఛార్జెస్ ఎంత కలిసి వస్తుందో మనం కంపేర్ చేసుకోవచ్చు. మెయిన్ మనం తీసుకునే ఆర్నమెంట్లో వితౌట్ స్టోన్ లేదా తక్కువ స్టోన్ కుందం వర్క్ ఉన్న తీసుకుంటే ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉందనిపించింది నాకు. మీరు కానీ దుబాయ్లో గోల్డ్ సూక్ కనుక వస్తే ఈ షాప్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. వితౌట్ మేకింగ్లో ఆర్నమెంట్స్ అయితే మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. నేను అక్కడ దగ్గరలో ఉన్న మలబార్ గోల్డెన్ డైమండ్స్కి షోరూమ్కి వెళ్ళాను. ఇక్కడ కూడా ఆర్నమెంట్స్ చాలా బాగున్నాయండి. నేను చూసిన కొన్ని ఆర్నమెంట్స్ మీకు చూపిస్తున్నాను. నేను దుబాయ్ చూసిన ప్లేసుల్లో నాకు బాగా నచ్చిన వన్ ఆఫ్ ది ప్లేస్ ఈ గోల్డ్ సూక్ అండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ గోల్డ్ సూక్లో. ఈ షాప్స్ చూసినంతసేపు కూడా టైం తెలియకుండా అయిపోతుంది. పర్టికులర్లీ ఆ వితౌట్ మేకింగ్ అన్వర్ లగ్జరీ షోరూమ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా వర్త్ అనిపించింది వితౌట్ మేకింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేఖా కుసుమం.